భీమ్లా నాయక్ ఇప్పటికీ రిలీజ్ అయ్యి 8 రోజులు గడిచిపోయింది. 8 రోజుల్లో భీమ్లా నాయక్ దాదాపుగా 150 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇది కేవలం పవర్ స్టార్ మాస్ ర్యాంపేజ్ కలెక్షన్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఒక్కసారి 8 రోజుల్లో భీమ్లా నాయక్ ఏరియా వైజ్ మరియు వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. సో ఏరియా వైజ్ ముందుగా చూసుకుంటే నైజాం 33 కోట్లు కలెక్ట్ చేసింది, సీడెడ్ 10 కోట్ల 25 లక్షలు, ఉత్తరాంధ్ర 7 కోట్ల 3 లక్షలు, ఈస్ట్ గోదావరి 5 కోట్ల 9 లక్షలు, వెస్ట్ గోదావరి 4 కోట్ల 68 లక్షలు, గుంటూరు 4 కోట్ల 87 లక్షలు, కృష్ణా 3 కోట్ల 44 లక్షలు, నెల్లూరు 2 కోట్ల 36 లక్షలు. ఇలా ఏపీ తెలంగాణలో మొత్తం ఏపీ తెలంగాణలో కలుపుకుంటే 71 కోట్ల 14 లక్షల షేర్ని సాధించింది, అలాగే 108 కోట్ల గ్రాస్ని సాధించింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 7 కోట్ల 74 లక్షలు సాధించింది, ఓవర్సీస్లో 11 కోట్లు. సో ఇలా వరల్డ్ వైడ్గా భీమ్లా నాయక్ 90 కోట్ల 60 లక్షల వరకు షేర్ని సాధిస్తే గ్రాస్ వచ్చేసి 147 కోట్ల 50 లక్షల వరకు సాధించింది. సో ఈ సినిమా ఇంకా 14 కోట్లు కలెక్షన్ రాబట్టేస్తే కనుక ఒక క్లీన్ హిట్ స్టేటస్ని భీమ్లా నాయక్ పొందుతుంది.